శుకశ్యామలాదేవి. ఈ మహాదేవి ఎప్పుడూ కూడా చిలుకను ధరించి ఉంటుందన్నమాట. లీలాశుకప్రియే అని చెప్పేసి లీలాశుకము, లీల అనేటువంటి చిలుకను ఆ తల్లి ఎప్పుడూ కూడా చక్కగా ధరించి ఉంటుంది, తన దగ్గర పెట్టుకుని ఉంటుందన్నమాట. అయితే ఈ అమ్మవారు చేసేటువంటి పని ఏమిటి? ఓం నమో భగవతే మహాశుకాయ త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజానాం మే వశమానయ స్వాహ. అంటే చూడండి, రాజ్యాధికారం చేత రాజులు మదోన్మత్తులై అహంకారాన్ని కలిగి ఉండి ప్రజలకు కనుక ఇబ్బందులు కలగజేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మహామంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే రాజమదమర్దనాయ రాజుల యొక్క అహంకారాన్ని మర్దిస్తుంది ఈ యొక్క మహామంత్రం. ఇక తర్వాత అదేవిధంగా రాజ వశంకరాయ రాజుల్ని మన వైపు వశం చేస్తుంది. ఇది శుకశ్యామలాదేవి చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే రాజులు మదాంధులై రాజ్యపాలనం సక్రమంగా చేయకపోతే తాపసులందరూ కూడా ఈ యొక్క మహామంత్రాన్ని ఉపాసన చేసి రాజు యొక్క అహంకారాన్ని నాశనం చేసి రాజులు చక్కగా పరిపాలన చేసేటట్టుగా ఈ యొక్క మహామంత్ర సాధన చేసే వాళ్ళు ఆ యొక్క ఘన విజయాలను సాధించేవారు అన్నమాట. ఇక తర్వాత అదేవిధంగా శారికాశ్యామల, ఈ శారికాశ్యామల మహామంత్రాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే ఎటువంటి ఫలితం వస్తుంది అంటే ఓం ఐం ఓం నమో భగవతి శ్యామ్ శారికే సకల కళా కోవిదే విద్యాం బోధయ బోధయ స్వహ. అన్ని కళల్లోనూ కూడా కొంతమంది నిష్ణాతులై ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రావీణ్యతని ఎవరు ప్రసాదిస్తారు అంటే ఈ యొక్క శారికాశ్యామలాదేవి ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మహాదేవి సకల విద్యలను కూడా కలిగి ఉండడమే కాకుండా ఆ యొక్క మహావిద్యలన్నింటినీ కూడా మనకి ప్రసాదిస్తుంది అన్నమాట. అందుచేత ఈ యొక్క శారికాశ్యామలాదేవిని మనం కనుక ఉపాసన చేసినట్లయితే సకల విద్యల్ని కూడా మనం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా వీణాశ్యామల, ఈ యొక్క వీణాశ్యామల అమ్మవారు చేసేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఈ యొక్క మహామంత్రాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ అమ్మవారు ఏం చేస్తుంది అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఓం నమో భగవత్యై వీం వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్ఛ స్వాహ. సంగీతంలో మనం బాగా రాణించాలి అన్నట్లయితే ఈ అమ్మవారిని ఆశ్రయించి ఆరాధన చేయాలి. సంగీతం అందరూ నేర్చుకుంటారు, కానీ ఆ సంగీతం వల్ల అభివృద్ధి అవ్వడం అనేటువంటిది ఈ తల్లి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. అందరినీ కూడా రంజింపజేసేటువంటి అత్యద్భుతమైన స్థితిని సాధించాలన్నట్లయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి వీణాశ్యామలాదేవిని ఆశ్రయించి ఆరాధించి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవాల్సిందే. ఇక తర్వాత అమ్మవారు ఏమిటంటే వేణుశ్యామల, ఈ యొక్క వేణుశ్యామలాదేవిని ఎందుకు ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయం ఈ యొక్క మహామంత్రాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనకి బోధపడుతుందన్నమాట. ఓం నమో భగవతే వ్యం వేణవే మమ సాహిత్య విద్యాం ప్రయచ్ఛ స్వాహ. సాహిత్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే మనం పాడేటువంటి ఆ యొక్క కీర్తన యొక్క అర్థం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. త్యాగరాయ స్వామి గారు కానీ, లేకపోతే ముత్తుస్వామి దీక్షితులు కానీ, లేకపోతే అన్నమాచార్యుల వారు కానీ, రామదాసు కానీ, వీరందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వేణుశ్యామల మహామంత్రాన్ని ఉపాసన చేసి సాహిత్య విద్యను కూడా సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. ఈరోజు సాహిత్యంలో ఘనమైనటువంటి స్థితిని సాధించుకున్నారంటే వీరందరూ కూడా ఈ యొక్క వేణుశ్యామల అమ్మవారి యొక్క ఉపాసకులుగా మనం గుర్తించవచ్చు. శ్యామలాంబ ఉపాసన లేకుండా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ సభా రంజింపజేయడంలో కానీ రాజుల్ని వశం చేసుకోవడంలో కానీ మరి జనాల్ని వశీకరణ చేసుకోవడంలో కానీ ఈ యొక్క మంత్రసాధన లేకుండా అవి సాధ్యమయ్యేటువంటిది కానే కాదు.
అందుచేత ఏమిటంటే ఈ యొక్క శ్యామల ఉపాసన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అనమాట. ఈ యొక్క శ్యామలాదేవి నేను ముందుగానే చెప్పాను, ఈ యొక్క మహాదేవి ఉచ్ఛిష్ట చాండాలని మాతంగి స్వరూపాన్ని కనుక దాల్చినట్లయితే కాళికాదేవి ప్రత్యంగిరాదేవి కూడా గడగడలాడాల్సిందే. ఈ తల్లి ఇంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నంతసేపు ఇన్ని మహావిద్యలను ప్రసాదిస్తుంది. సాహిత్య విద్యని, సంగీత విద్యని, తర్వాత రాజవ శంకరాన్ని వీటన్నిటినీ కూడా మనకి ప్రసాదిస్తుంది. కానీ ఇవిడ ఉగ్రరూపాన్ని కనుక దాల్చినట్లయితే ప్రళయ భీకర స్వరూపమే ఆ తల్లిది. ఈ మహాదేవిని మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తామో ఆ తల్లి యొక్క ఆశీర్వచనం చేత అభీష్ట సిద్ధులన్నీ కూడా మనకు చేకూరుతాయి. సాధారణంగా ఉపాసన చేయకుండా అభివృద్ధి కాలేమా అంటే ఏముందండి, సాధారణంగా బ్రహ్మదేవుడు సృష్టించాడు, నవగ్రహాలంతా కూడా పరిపాలిస్తున్నారు, నక్షత్రాలన్నీ కూడా పరిపాలిస్తున్నాయి, సకల దేవతల యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ సమానంగానే ఉంటుంది, సూర్యకిరణ ప్రసారం ఏ విధంగా అయితే మన మీద పడుతూ ఉంటుందో ఆ విధంగా పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుని కనుక ఉపాసన చేసినట్లయితే అందరికంటే భిన్నంగా మనం ఉండగలుగుతాము, అందరికంటే మనం ఘన విజయాలను మనం సాధించుకోగలుగుతాము. జనుల యొక్క హృదయంలో మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. అందుచేత తపస్సాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందులోనూ కలియుగంలో అమ్మవారి యొక్క మంత్రసాధన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుచేత అమ్మవారి యొక్క మహామంత్ర సాధన లేకుండా మనం ఏ విధంగానూ కూడా అభివృద్ధి కాలేము. చూడండి, అనాది నుండి కూడా దేవీ భక్తులే అందరి యొక్క హృదయాల్లోనూ కూడా శాశ్వతంగా నిలిచిపోగలుగుతూ ఉన్నారన్నమాట. అందుచేత ఎవరైనా సరే అభివృద్ధిని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఆశ్రయించి ఆరాధించాల్సిందే. ఇక్కడ అమ్మవారు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, భయపడాల్సినటువంటి అవసరమే లేదు. మన తల్లి దగ్గర, కన్న తల్లి దగ్గర ఎంతైతే చనువు ఉంటుందో ఆది పరాశక్తి దగ్గర కూడా అంతే చనువు ఉంటుంది. మన అమ్మ తత్వం ఎలాగైతే ఉంటుందో పరాశక్తి తత్వం కూడా అదే విధంగా ఉంటుంది. అందుచేత ఆ తల్లి చక్కగా మనల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని తల్లి ఏ విధంగా అయితే కాచి రక్షిస్తూ ఉంటుందో ఆ విధంగానే మనల్ని కాచి రక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకుని ఘన విజయాలను సాధించుకుంటూనే ఉంటాం. అన్ని రకాలైనటువంటి అభివృద్ధులు కూడా ఈ యొక్క మంత్ర సాధనల వల్ల సాధ్యమవుతూ ఉంటాయన్నమాట. అనేకమైనటువంటి ఇబ్బందులు మనం పడుతున్నటువంటి సందర్భంలో మనకున్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి, మనకున్నటువంటి అవసరాన్ని బట్టి ఈ యొక్క మహామంత్రాలను ఆశ్రయించి మంత్ర సాధన చేసి ఘన విజయాలను మనం సిద్ధింపచేసుకోవచ్చు. చూడండి, అప్పటి వరకు సామాన్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలము కొన్ని మాసాలలోనే అఖండమైన స్థితికి ఎదగడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అది ఎట్లా సాధ్యమవుతుందంటే ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ యొక్క మహామంత్రాన్ని సాధన చేయడం ద్వారా వారు ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత మంత్ర బలం అనేటువంటిది అంత విశేషంగా ఉంటుంది. మరిన్ని విషయాలు, విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.